हेलो फ्रेंड, द किल ब्रांडिशो में आपका स्वागत है। दोस्तों, हम खलेजा मूवी से बहुत सारा अब सीन पे रिएक्शन दे चुके हैं, इंटरवल सीन दे चुके हैं। उसके बाद का जो सीन था वो देना बाकी है अब हमारा। जो इंटरवल सीन था वो बहुत ही अच्छा पॉइंट में खत्म हुआ था। एक गांव पहुंच चुके हैं, वो वैसा भी उनको गॉड मान रहे हैं एंड कुछ हमको कॉन्सेप्ट जानने मिल रहा है, लाइक गॉड, ह्यूमन इन द फॉर्म ऑफ गॉड, ऐसा कुछ कुछ कॉन्सेप्ट हमको जानने मिल रहा है कि ऐसा लग रहा है कि गॉड इन फॉर्म ऑफ ह्यूमन, करेक्ट करेक्ट। और ऐसा लग रहा है कि जो भी किसी को अगर हेल्प करना चाह रहा है दिल से, तो उसको नेचर, गॉड जो भी बोलिए, उसको हेल्प कर रहा है वो हो जाने के लिए, जैसे हमको देखने मिला। तो दोस्तों, प्रकाश राज जी का ऐसा कुछ दिख रहा है कि वो शायद वहां का जो लैंड है कुछ लेने ट्राई कर रहे हैं, वैसा कुछ है। तो अभी देखते आगे का सीन क्या है और क्यों ऐसा हो रहा है और क्या होने वाला है, देखते हैं। तो शायद देरी नहीं करते हैं, खलेजा मूवी से एक और सीन देखते हैं, अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। ప్రతి వాడు దేవుడు దేవుడు అంటే మోకాళ్ళు ఉండిపోతున్నాయి, తడిసిపోతుంది సుబ్బు. ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఊరు కూడా పుట్టపడితే సిద్ధి ఇలాగ అయిపోతుంది. పూలు పడదలు నా ఫోటోలు అమ్మి పడదుతాయి. ఫైనాన్స్ సుబ్బు, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం రాజు? వాళ్ళేమనుకుంటారు? వాళ్ళ దేవుడు 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 నెత్తిని పెట్టుకుంటే కుటుక్కను మాయమైపోయాడేంటా అని నోటుకొచ్చిన భూతులని తిట్టుకుంటారు అన్నమాట. పోనీ, వెనక్కి వెళ్దామా? ఊరు పెట్టేస్తారా? చెప్పడానికి ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? గడ్డి ఊతున్నావు, ఊతుంటే ఉప్పు ఉప్పు అన్నావు గడ్డి. ఏంటండి నీళ్ళు ఈ అంగల్ కూడా ఉందా? బ్రహ్మం గారు అన్నట్టు కాలం మారిపోతుంటే ఇదేనన్నమాట. ఆడాళ్ళే మగాళ్ళే బాగుందే. అసలు నువ్వు ఈ మూడ్ లో ఉన్నావు కాబట్టి ఊరుకున్నావు, అదే నీ కోపం. ఏ రాయో పెట్టినా నెత్తి మీద కొట్టి చంపేస్తావు. సమంలో నువ్వు ఎలా ఉంటావో నీకే తెలియనప్పుడు నీ పక్కన నాకేం తెలుస్తుంది? నీ నీతి మాట్లాడుతున్నా అటు చూడటం కాదు, ఇటు చూడు. అసలు నీ ఉద్దేశం నా పాటికి నేను ఇక్కడ పడుకుంటుంటే ఏ ఉద్దేశంతో వచ్చు? ఏం చేద్దామని వచ్చు? ఉద్దేశంతోనే వచ్చాను. నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నాను. अब ले खुद ही ले रही लास्ट में ये लोग आए वापस मार के सब सवाल नहीं सर फोन सर कोई गलती से कर गया था ना अम्मा ये वो टैक्सी ड्राइवर तो कनबड़ दन చెప్తున్నారు ఎక్కడా కంగారు పట్టం కాదు ఏం చేయాలో ఆలోచించండి నా పేరు పేపర్ లేకపోతే చూడండి ఆ టాక్సీ డ్రైవర్ నుంచి నా కోడని తీసుకొచ్చి చూపించండి అప్పుడు మీ కుదిరి ఎవరితో లేచిపోయిందన్న విషయం మర్చిపోతాను.
दिख रहा ना वो लोग कॉबर टाइप जो रहता है चलो देखो नहीं है वहीं पर खड़े हैं वो लोग పంట చేతికొస్తుందా మేత వేయకుండా ఆవు పాలిస్తుందా రక్తపాతం జరిగి తీరాల్సిందే ఒక పక్క వర్షపాతం లేక చేస్తుంటే రక్తపాతం ఏంటి భయ్యా నీ అమ్మాయిని తీసుకుంటుంది నీ అమ్మ మీద ఒట్టించుకున్నాను అలాంటే భయం లేదు ఇదంటే ఇంట్రెస్ట్ చూడలేదు దాన్ని చిన్నపిల్ల చేసి రాజస్థాన్ లోని చుట్టూ తిప్పుకోవడం నా విలుగు అనుకుంటున్నావా చిన్నపిల్ల రాత్రి చూడాలి తడుసు చచ్చిపోయాడు మాట్లాడుంటే చూస్తూ ఊరుకుంటారేంట్రా ఇది అవుతున్నారు ఈ తరం తాగొచ్చు ఒక్కదెబ్బకి వెళ్ళిపోతున్నావు ఇప్పుడు గట్టి కొడుతున్నాడు సార్ అయితే మొన్న పనులొత్తుగా ఉందని పల్లెటూరు దగ్గరికి వెళ్ళాను సార్ ఆనందం వచ్చింది పీకడానికి వారం రోజులు పట్టుద్దన్నాడు వాడు ఒక్కటి కొట్టాడు సార్ అంటే ఆడికి దంతం పోయి జ్ఞానం వచ్చింది మొత్తం లేకుండా పని తీస్తాం కదా జర్రమంటది ఇంటికి టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది మీరేం తగ్గకండి సార్ ఓళ్ళు ఇన్వెస్ట్ చేసి 10 మందిని పెట్టాను 10 మందికి పళ్ళు కొట్టమని చెప్పండి మరి ఒక్కని కొట్టే ఊరుకుంటాం అనుకుంటున్నావా మా దగ్గర ఇంకా 10 మంది ఉన్నారు ఇదిగో నేను కూడా ఒక్కని కొట్టి ఊరుకున్నాను మొత్తం 10 మందిని కొట్టి పాటొస్తా लेके जाने में पे खड़ी है बोल दी दीदी सब मार दे एल्बो वाला इसमें ये वाला पर्टिकुलर में पर एल्बो वाला चल रहा है अच्छा क्या పెట్రోల్ కదా అంట నువ్వు కూడా వెళ్తున్నా వచ్చావు కదా సార్ పని చేస్తాం పని చేస్తున్నాను సార్ పని చేస్తాం లీటర్ పెట్రోల్ ఎంత సార్ లీటర్ పెట్రోల్ ఎంత దేనికి మూడు సార్ సార్ పోదు సార్ మొబైల్ ముందు కొట్టండి సార్ ఏదో తెచ్చారా మా ఆవిడ కొట్లో బాగాలేదు చూసుకోవడం కష్టంగా ఉంది కొడుకులు పెట్టుకుని ఏం పనులు రా కాన్వెంట్ ఫీజు కొంచెం టైట్ గా ఉందండి ఎంత ఇస్తాడు 3000 సార్ 3000 అంటే 4000 ఓ 1000 రూపాయలు వాడు తీసుకుని 3000 ఇచ్చారు సార్ మీరు గారు 1000 రూపాయలు తప్పేస్తాను 4000 ఇచ్చారు సార్ అమ్మా బతుకు బురదలో పంది బతుకుతుంటే నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ అక్కడ ఎవరు లేరు కదా సార్ ఒంటే ఊడుకుంటారండి ఇప్పుడు మీరున్నారు ఈ కోట్ ఏంటి టీ షర్ట్ ఏంటి ప్యాంట్ ఏంటి టై ఏంటి బతుకుతో చంపేరు దశ నువ్వు రైతుడే అని తిట్టాలి మనం తిట్టగలనా లేదు కదా తిట్టాల్సిన తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకు లేదు నేను వెరీ రేరుగా ఇస్తాను ఇచ్చినప్పుడు పుచ్చేసుకో ఏంటి రెస్పెక్ట్ ఇప్పుడు రెస్పెక్ట్ ఒకటైనా దానికి అదనంగా ఇంకేమైనా ఇస్తారండి మీ అమ్మాయిని మీరు పట్టుకుపోరు నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను నీతో తిరిగి నీ బాబు వెనక పొడుచు పాతపోయాడు తప్పి ఇంకా పచ్చిగానే ఉంది ఇంత రొమాన్స్ కోసం ఇంత వైలెన్స్ తట్టుకోలేదు నీ బాబుతో నిలిపో నిలిపో కాదో కూర్చోమ్మా ఇంకో బాడీగా డోడు ఆ చూపిండ్రా ఇంకోసారి ఆ టై వేసి కనపడ్డా ఉంటే టైతో ఉరేసేస్తా నా కొడుకు ఇంకో
చేసిపోలేదురా. ఊరేగింపుకెళ్ళాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు, మన పని చేస్తాడు, మళ్ళీ వస్తాడు. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. అక్కడ ఫోన్ లో సిగ్నల్ లేదు. ఉత్తరం రాయచ్చుగా. ఇక పెళ్ళలో ఇంకు లేదా? సెన్స్ ఆఫ్ ఇంపుకి తక్కువ ఏంటో లేదా? ఎక్కడ ఉన్నావో తెలియదు, ఎప్పుడు వస్తావో తెలియదు. చల్లే లోపలికి వెళ్ళడు. ఇతరేవరో నువ్వు? ఇప్పుడు వచ్చారా? ఏ నీతో రాలేదా? నా కోసం వచ్చాడు. ఇప్పుడు ఏంట్రా నా మీద ముసి తీసి మోటార్ పట్టుకెళ్ళిపోతారా? అసలు నేను ఏం చేయాలనుకుంటున్నాను? నాకు తెలిసిందే మూడు విషయాలు. ఒకటి టాక్సీ తోడతాం, రెండు తేడా వస్తే అవతల ఉన్న ఒకటి, మూడు తేడా తెలుసా? అవతల బలం ఎక్కువ ఉందనుకో, ఆడ తొప్పి తీసుకో. అసలు నాలో ఏం చూసాం దేవుడు అనుకుంటున్నారు? ఆ కాయలోని గింజను తీసి నీళ్ళలో నాటితే మొక్కములు చూసానే నీకిందులో గింజే కనిపిస్తా ఉంది. నాకు చెట్టు కనపడతా ఉంది స్వామి. తీసుకొచ్చారు, దాని వల్ల మొక్కలు పోయింది, నా ముళ్ళకాయ పోయింది, నా పసుపు పోయింది, నా ఉద్యోగం కూడా పోయింది. చెప్పుకోలేని ప్రదేశంలో 10 పచ్చిపొట్లు పడిపించుకున్నాను. వారం రోజుల క్రితం బయలుదేరితే ఇవాళ చేరుకున్నాను. ఈరోజు ఎంత కార్యక్రమం కూర్చోడు? నన్ను దేవుడు అనుకుంటున్నాడు. దేవుడా? అసలు నిన్ను దేవుడు అనుకుంటా ఆశ్చర్యంగా ఉంది కదరా. అదే నాకు అర్థం కాదు. తెలుసుకోవటం చిన్న టెస్ట్ పెడదాం. ఒక 10 రూపాయలు కావాలి. 10 రూపాయలు కావాలి ఇస్తారా? పొద్దున్నే మొలడి సారా, జీన్స్ ప్యాంట్ కోటేసి అడుక్కోవడం కొత్త రాసినా ఏంటి? 10 రూపాయలు 10 రూపాయలు ఎందుకు? మా ఇక్కడ అడుగుతున్నాడు. మన దగ్గర డబ్బులు పెట్టుకొని బైక్ నాపి 10 రూపాయలు అడగడం ఏంటి? వాడు షీ కొట్టడం ఏంటి? కారు నాపి 10 రూపాయలు అడిగితే వాడు 100 రూపాయలు ఇవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లా. ఊరికి డబ్బులు ఎవరెవరు దొక్కమంటారు? రెండోసారి అడిగానే నా కోసం అడగల లోపల అనుకున్నాను. నాకు 10 ఇస్తే ఇది పాల్గొని ఇస్తానండి. 100 ఇచ్చాడు. దేవుని డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. అడగడ పైన ఉండదు, నీలోను నాలోను ఇక్కడే ఉంటుంది. అవతల వాడు సాయం కోసం అడిగినప్పుడు పాపం లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి? 100 కోట్లు కూడా ఇస్తారు. ఏదనుకుంటే అది అయిపోతుంది. నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. చూపిస్తా. కొంచెం ముందు చుట్టే మనమే పడి ఉండే, ఇలాంటి టైంలో అనంత నువ్వు నోరు మూసుకుంటే ఎంత బాగుంటుందో. వహాన్ పే థానా డాక్టర్ ది లో రావో వో ఇదే దిస్ కియా. ఎవరండి మీరు? మన మొదటి మీద ఎక్కడ అడుగుతున్నావు? అర్థం కాదు అడుగుతున్నా. తెలియక అడుగుతున్నాను. కొన్ని విషయాలు తెలియపోవటం మంచిది. ఇప్పుడు నేనేం చేయాలి? ఒంటరిగా పుట్టాం,
ఒంటరిగా పోతాం. నీ ఒంటరిగా జాగింగ్ చేసుకోలేవా? ये भी अच्छा था, फाइटिंग मस्त था. तो चला गया वहां से एंड उसके बाद जो पेट्रोल पंप वाला फाइटिंग मस्त था. वो तो झगड़ा करना भी नहीं चाहता था. वो उसको मार के मेरा बेटी के ले जा. अरे वो पूछो जैसी रहता हो तो उसको. वो अच्छा कॉमेडी हुआ उसमें वहां पे. और फिर ब्रह्मानंदन के साथ भी था वहां. फाइटिंग अच्छा था, वो डिफरेंट था वाला. एल्बो एल्बो बहुत यूज हुआ है ना वो अच्छा था. एंड लास्ट में अभी वो आ भी गया वहां पे. तो कुछ वो कॉन्सेप्ट के बारे में अभी लग रहा है ना कि भगवान का सब ह्यूमंस का बीच में अगर अच्छा ट्राई किए सोच के करने के लिए किसी दूसरे के लिए आपके लिए आप विदाउट एनी प्रॉफिट बेनिफिट किसी तो दूसरे के लिए काम तो काम होता है कुछ ना कुछ. ओके अच्छा था दोस्तों ये सीन भी बहुत अच्छा लगा. कॉमेडी भी देखने मिला, फाइट भी हमको देखने मिला एंड कुछ कुछ कॉन्सेप्ट जो भी थिंकिंग है किसी का वो हमको मालूम चल रहा है कैसे हेल्प करने से काम होता है. अच्छा अच्छा लगता भी है वैसे भी. महेश बाबू एक्चुअली बहुत अच्छा काम किया इसमें. ये हम जो पर्टिकुलर सीन में देखे अभी तक जो भी ये सीन में मैं एक्चुअली बहुत अच्छा टॉम फॉर्म में बहुत अच्छा कॉमेडी कर उनका जो लाइक सार्केस्टिक वे में जो कॉमेडी है पकड़ पाना बड़ी मुश्किल है उस टाइम का वैसा वाला कॉमेडी की मैंने सामने वाले को एक्चुअली मालूम नहीं चलेगा कि कॉमेडी कर रहे हो. लेकिन मजा आया दोस्तों देखने के लिए हमको तो बहुत मजा आया. वो जो फर्स्ट में जो ट्रक का सीन था उसका उनका और अनुष्का के बीच में वो बड़ी मजा आया था वो देखने के लिए. वो जाए जो शर्ट खोलते मुझे लगता है देने वाले फेंक के सोच डाल के सोच अच्छा था वो सीन. एंड फिर मारपीट वाला जो भी फाइट सीन था लास्ट वाला भी अभी जो हुआ अच्छा था दोस्तों. ओवरऑल सीन कॉमेडी एंड फाइट मिला मिक्स हो गया. अभी मैंने ये हम इतना बड़ा सीन देखे पता ही नहीं चला टाइम ऐसे ही ऐसे गायब हो गया पूरा. अच्छा मैं तो अच्छा कर रहा है इसमें. तो ठीक है दोस्तों इसके बाद का क्या सीन है वो भी देखेंगे. ये तो बहुत मजा आया देखने के लिए. देखते आगे और क्या हमको कुछ इंटरेस्टिंग लाइक कॉन्सेप्ट या जो भी देखने मिल सकता है कुछ कॉमेडी भी हो सके ब्रह्मानंदन सर का देखने मिले. तो ठीक है अगले वीडियो में मिलता है. तब तक के लिए अलविदा, टेक केयर, बाय.